ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ ఎవైటెడ్ సినిమాలు మహేష్ బాబు భరత్ అను నేను, అల్లు అర్జున్ నా పేరు సూర్య. రెండు డిఫరెంట్ స్టోరీస్తో, భారీ తారాగణంతో, భారీ బడ్జెట్తో సిద్ధమవుతున్నాయి. మొదటి నుండి ఈ రెండు సినిమాల విడుదల తేదీపై రచ్చ జరుగుతూనే ఉంది. ఇదిగో ఇప్పుడు అది పీక్కి వెళ్ళిపోయింది. మొదట భరత్ అను నేను సినిమా 27 విడుదలవుతుందని ప్రకటించారు. అనుకోకుండా నా పేరు సూర్య కూడా 27 విడుదల అని అనౌన్స్ చేశారు. ఈ పిత్తలాటకం ఎంట్రా బాబు, రెండు పెద్ద సినిమాలు ఒకే రోజా అని తల పట్టుకున్నారు సినిమా పెద్దలు. ఏ సినిమా ముందు విడుదలకు సిద్ధమవుతుందో అదే సినిమా 27 విడుదల చేయాలని ఓ పెద్దరాయుడి తీర్పు కూడా వచ్చినట్టు సమాచారం. మరి ఇప్పుడు ఏమైందో తెలీదు. నా పేరు సూర్య 26 విడుదల చేస్తామని ఆ చిత్ర నిర్మాత బన్నీవాసు ప్రకటించారు. అంతటితో కథ ఆగితే బాగుండేది. తెలుగు సినిమా కథ కదా, ఎందుకు ఆగుతుంది? మరో ట్విస్ట్ ఇచ్చింది భరత్ తాను నేను చిత్ర యూనిట్. ఇంతవరకు 27 విడుదల చేస్తామని చెప్పిన తమ సినిమాను 26 విడుదల చేస్తామని ప్రకటించారు. కేవలం గంట తేడాతో ఒకే రోజు రెండు పెద్ద సినిమాలు విడుదల కాబోతున్నాయి. రెండు సినిమాలు ఒకే రోజు విడుదలైతే ఏ సినిమాకు లాభం రాకుండా పోతుందేమోనని అంటున్నారు సినీ విశ్లేషకులు. నష్టపోయేది నిర్మాతలు బయ్యర్లే కనుక వారే ఓ నిర్ణయం తీసుకుంటే బెటర్ అంటున్నారు సినీ జనాలు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.